ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డీబీటీ నిధులతో లబ్ధిదారులు గంజాయికి అలవాటు పడ్డారని మంత్రి సవిత చెప్పడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. మహిళలను కించపరిచేలా మంత్రి సవిత మాట్లాడారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి సవిత మహిళలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి సవిత వ్యాఖ్యలను మండలి చైర్మన్ మోషేన్ రాజ్ తప్పుబట్టారు. మంత్రి సవిత వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్లు చైర్మన్ మోషేన్ రాజ్ ప్రకటించారు. అయినా వివాదం సద్దు మణగకపోవడంతో కాసేపు సభను చైర్మన్ మోషేన్ రాజ్ వాయిదా వేశారు. మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే, వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, అధ్యక్ష, మీరు అధ్యక్ష, అధ్యక్ష, 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ పరిపాలించలేదు అధ్యక్ష. మేడం, మేడం చెప్తున్నాను వినండి సార్, అధ్యక్ష వీళ్ళు నిజాలు మాట్లాడితే, నేను నీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష, నిజాలు మాట్లాడితే వీళ్ళు ఎందుకు అధ్యక్ష భయము, ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఏమైనా తప్పు మాట్లాడితే చెప్పాలండి, ఎందుకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు, కాపుల ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి, మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డీపీడీ ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే వచ్చినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా అట్లకి అలవాటు పడి, ఆ డబ్బులకి అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలనేటువంటి అవసరం ఉంది. మంత్రి గారు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉపసంహరించుకోండి, అది రికార్డుల నుంచి తొలగించండి, అది రికార్డుల నుంచి తొలగించండి. ఆ డబ్బులతో మేడం వినండి, వినండి మంత్రి గారు వినండి, వినండి, ఆ డబ్బు ఇనమ్మా, ఇనమ్మా, ఇదో కూర్చోండి,